భారతీయ ఇతిహాస గ్రంథాల్లో ప్రధానమైనటువంటి రామాయణ కథాసారాంశంతో తెరకెక్కి విడుదలకు సిద్ధమవుతున్నటువంటి ఆదిపురుష్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ మూవీ ట్రేజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే రామాయణ కథాసారాంశంలో చూపించినటువంటి పాత్రల కంటే ఈ మూవీలో పాత్రలు 3D టెక్నాలజీలతో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించడంతో విభిన్నంగా ఉన్నాయని చెప్పి కొంతమంది దీనిపైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మూవీలో ఏదైతే హీరోగా ప్రభాస్, హీరోయిన్గా కృతి సెనన్, లంకాధీశ్వరుడుగా కూడా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ గట్టి హోప్ పెట్టుకున్నప్పటికీ మూవీలో వీళ్ళు చూపిస్తున్నటువంటి 3D ఎఫెక్ట్స్ ఏదైతే కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి కూడా విమర్శల వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి తిరుపతి వేదికగా జరగబోతుందని చెప్పి ఇప్పుడు నెట్టింట్లో పూర్తిగా హాట్ టాపిక్గా హల్చల్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలో ఉండేటువంటి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఈవెంట్కి ప్లానింగ్ కోసం మూవీ టీం పరిశీలించడం జరిగింది. ఆ ప్లానింగ్ కూడా అయిపోయింది. ఇక జూన్ 16 విడుదలకి మూవీ ఉన్నటువంటి నేపథ్యంలోనే అందుకంటే ముందే ఇక్కడ ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా ఆ నెట్జన్లో ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టబోతున్నాననే వార్తకి ఇంకొకటి ప్లస్ అయిందని మనం చెప్పొచ్చు. ఏదైతే గతంలో ప్రభాస్ నటించినటువంటి బాహుబలి 1 ది పాన్ ఇండియా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే ఆడిటోరియంలో జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇటు ఆదిపురుష్ మూవీకి ట్రేజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శల వెల్లువ ఎత్తుతున్నటువంటి నేపథ్యంలోనే శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో గనక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే ఈ విమర్శలన్నీ తొలగి ఆ మూవీకి స్వామివారి ఆశీస్సులు కూడా కలుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమా టీం కూడా ఇందుకు ఓకే చెప్పినట్లుగా కూడా నెట్జన్లు వారంతటికు వారే దాన్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం మూవీ టీం అయితే మాత్రం నిజంగానే తిరుపతి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి మైదానాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే చివరికి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. అయితే ఇందులో ఏదైతే గతంలో బాహుబలి మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్రభాస్ పాల్గొనేటువంటి ఇదే స్థలంలోనే జరగనటువంటి నేపథ్యంలోనే ప్రభాస్ కూడా తిరుపతి అంటే ఓకే చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరో కొంతమంది అయితే మాత్రం ఇది రామాయణానికి సంబంధించినటువంటి మూవీ కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రాచలంలో నిర్వహిస్తే బాగుంటుందని కూడా కొంతమంది తమ అభిప్రాయాలను కూడా నెట్లో పెడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మూవీ టీం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏ ప్రాంతాన్ని ఏ వేదికని ఫైనలైజ్ చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి.